ఐ పోలవరం మండలం మురుమల్ల రుద్ర గౌతమి తీరమునందు నిత్య కళ్యాణం పచ్చతోరణాలతో విరాజిల్లు శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తులు శివనామస్మరణతో ఆలయం మారుమ్రోగింది. రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వచ్చి తెల్లవారుజాము నుండి వృద్ధ గౌతమి గోదావరిలో పుణ్యస్థానాలు ఆచరించి పరమశివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేశారు. మహాశివుని దర్శనానికి ఆలయం వద్ద క్యూలైన్లో బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ, ఆలయ చైర్మన్ పెనుమస్స వాసురాజు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పాలు బిస్కెట్లు అన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకొక కొన్ని ఇప్పుడు జలాభిషేకం మొదలవుతుంది. జలాభిషేకం అయ్యాక సాయంత్రం సోలాల సంబరం కూడా ఉంటుంది. అదేవిధంగా ఇది 12వ తారీఖునే వృద్ధ గౌతమి నది తీరాన్ని అత్యంత వైభవంగా తెప్పోత్సవ కార్యక్రమం జరుగును. కావున భక్తులందరూ కూడా ఆ రోజు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. ఇట్లా దేవస్థానం చైర్మన్ బి వాసురాజు మురుమల్ల. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం మురుమల్ల గ్రామంలో వేయించేసిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వరం దేవస్థానం మహాశివరాత్రి ఉత్సవాలు ఈ రోజు నుండి 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. స్వామివారి దర్శనానికి తెల్లవారుజామున తీర్థబిందుతో మొదలడి తర్వాత పంచామృత అభిషేకాలు అలాగే భక్తుల అభిషేకాలు కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు సాయంత్రం సోలాల సంబరం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఆఖరి రోజున స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. అదేవిధంగా ఈ దేవాలయంకు గౌరవనీయులు కొన్నాడ సతీష్ కుమార్ గారు టీక్ రథాన్ని కనుగ్రహించి ఉన్నారు. ఆ రథంపై స్వామివారిని ఊరేగింపుతో
బాణ సంచాతోటి హెల్మెట్లు కలిపే బాణ సంచాతోటి బ్యాండ్ మేళాలతోటి అలాగే పోయి డ్యాన్సులు మండుకున్నట్టు మా భక్తుల సమక్షంలో మరమల గ్రామ వీధుల ద్వారా తెప్పోత్సవ కార్యక్రమం వృద్ధ గోధుమిక నదీ తీరాన తెప్పోత్సవ కార్యక్రమం నిరంతరంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ 5 రోజులు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తులకి ఉచిత దర్శనం అందజేయడం జరుగుతుంది. అలాగే ఉచిత ప్రసాదం కూడా అందజేయడం జరుగుతుంది. రాత్రిపూట యథావిధిగా 5 రోజుల పాటు స్వామివారి నిత్య కళ్యాణం జరగబడుతుంది. అదేవిధంగా ఈ యొక్క భక్తులకు వచ్చే దేవస్థానానికి వచ్చే భక్తులందరికీ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. అలాగే పోలీస్ బందోబస్తు అలాగే మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ఉన్నాం. తెప్పోత్సవం రోజు కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళని కూడా రప్పించి అక్కడ తగిన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ స్వామివారిని దర్శించి స్వామివారి కృపకు పాత్ర కావాల్సిగా కోరి ప్రార్థించున్నాం.